ఇగో తప్పులు జరిగినాయి రిపీట్ కానీ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పేసి ఆ కాక చెప్తా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక వచ్చే నెల నుంచి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటానని వెళ్ళాడు ఈ నెల అందుబాటులో ఉన్నావు కాక నువ్వు కలుద్దామంటే కలవకపోతే కానీ ఎవ్వరికి కూడా అసలు చాలా మందిని కూడా కలుద్దామను మస్తు ప్రయత్నం చేసిండ్రు పాపం సమస్యలతో వస్తే ఒక్కరికి కూడా ముఖం కూడా చూపించకపోతుంది వచ్చే నెల నుంచి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటారని వెళ్ళడి కార్యకర్తలతో నిత్యం ఫోకస్లో ఫోన్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ తీరిక దొరికింది మంచిగా మాట్లాడు అట్లా మంచిగా నువ్వు ప్రశాంతంగా ఉంటే మంచిగా ఉంటుంది ఇంకా మంచిగా ప్రశాంతంగా ఏర్పాట్లు చేసుకో కాకపోతే కరీంనగర్లో చేసినట కేసీఆర్ ఇకపై కరీంనగర్లోనే ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేయించుకున్నారు అని చెప్పేసి మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెప్తా ఉన్నాడు రెండు మూడేళ్లలోనే అధికారంలోకి వస్తాం మల్కాజ్గిరి లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ అంటున్నాడు రెండు మూడు ఏళ్ళు వస్తారట అంటే ఏమంటారు ఏమన్నట్టు దానికి దీనికి కథ ఏందన్నట్టు కూలగొడతాం అని చెప్తున్నాడు కొడతాం లేదు ఇప్పుడు మంత్రి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎట్లా కౌంటర్ ఇస్తా చూడు ఒకసారి తర్వాత అర్థమవుతుంది నీకు పద్నాలుగు సీట్లను స్వల్ప తేడాతో కోల్పోయినాం వాటిలో సగం సీట్లు గెలిచినా రాష్ట్రంలో హంగ్ వచ్చేది యూట్యూబ్ ఛానల్లా అడ్డగోలు దుష్ప్రచారంతోనే ఓడిపోయామని కామెంట్ దుష్ప్రచారం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాస్తవాలను ఉన్నట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చెప్పినాయి అందులో ప్రధానంగా క్యూరోస్ ప్రధాన అంటే ప్రధాన భూమిక పోషించింది తర్వాత తిన్మాన్ వలన మాట్లాడిండు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు నీకు ఇప్పుడు అర్థమైంది నీకు విషయం ఏంటంటే నేనే అనే అహంకారం తోటి ఎవరిని కలవకుండా తర్వాత ఏందో చేస్తామని చెప్పేసి చేసుకుంటా పోతే ఇట్లుంటారు పబ్లిక్ దగ్గర ఉన్నోడే మంచిగా ఉంటాడు లెక్క ఎప్పుడైనా కానీ అధికారంలో ఉండాలంటే పబ్లిక్ దగ్గర ఉండాలి ప్రజల ఆలోచనలు ప్రతిబింబించాలి పరిపాలనలా ఏం లేకుంటే ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అనుకుంటే ఇట్లానే ఉంటది లెక్క మూడేళ్ళ రెండు మూడేళ్ళు వస్తాడంట మళ్ళీ వస్తాడు చూస్తారు ఇక